చూడండి వినండి, ఈ పప్పులో కేసు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళకి ఏం సలహాలు ఇస్తున్నాడు. మీరు ఎలా అన్నా పోస్టులు వేయండి, మీరు ఎలా అన్నా ఎడిటింగ్లు చేయండి, వాళ్ళని వైసీపీ వాళ్ళ మీద ఎలాగైనా పోస్టులు వేయండి. మేము మాకు ఒక పెద్ద, మేము 2000 మొన్న అధికారంలో వచ్చినప్పుడు మేము చాలా ప్రజల సొమ్ము దోసేసాము, అంతా చాలా ఉంది, అదంతా మేము పెద్ద గుంపు లాయర్లను పెట్టాము అంటూ ఒక లాయర్ల గుంపులను కూడా చూపిస్తున్నారు చూడండి. లీగల్ టీమ్ని వీళ్ళంతా ఉన్నారు మిమ్మల్ని కాపాడడానికి. మీరు ఎలా అయినా తిట్టండి, జగన్ని తిట్టండి, వాళ్ళ ఫ్యామిలీని తిట్టండి, వైసీపీలో లేడీ ఆడవాళ్ళని తిట్టండి, ఎవరైనా మీకు ఇష్టం వచ్చినన్ని పోస్టులు వేయండి, ఎలా అయినా తిట్టండి, బదనామి చేయండి. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము మీకు లాయర్లు ఉన్నారు, మిమ్మల్ని కాపాడతాము, బెయిల్ తెస్తాము, జైలుకి పోనీము, కేసులు పెడితే మేము కాపాడతాము, నేను అండగా ఉంటానంటూ ఎంత ఇలాంటి వాడ నాయకుడు అవుతారండి, ఇలా చెప్పేవాళ్ళు నాయకుడు అవుతారా చూడండి. మనము చేసిండే పథకాలు, మనం ఏమైనా చేసింటే 2014 నుంచి 19 వరకు మన చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం చెప్తామని చెప్పాలి, కానీ సోషల్ మీడియా వాళ్ళకి ఇలా చెప్తారా, ఇలా దాడి చేయమని చెప్పడం ఒక్క టీడీపీ లోకేష్కి చంద్రబాబు నాయుడికే చెందుతుందండి. ఇది చూడండి ఏం మాట్లాడుతున్నారో వినండి. నమస్కారం అన్న, నా పేరు నవీన్, నేను యూట్యూబర్ని. మేము సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటామన్న. ఈరోజు మనం చూస్తుంటే యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడే వాస్తవాల కన్నా ఫేక్ న్యూస్లు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. దీనిని మీరు ఏ విధంగా అరికట్టగలరు అని ఒక ప్రశ్న. అదేవిధంగా మనం ఏదన్నా పోస్ట్ చేసినప్పుడు వెంటనే అరెస్టులు చేస్తున్నారన్న, దీనికి మాకు ఏ విధంగా మీరు భరోసా ఇవ్వగలరని మా ప్రశ్న. సైన్యం రెడీగా ఉంది బ్రదర్, ఇదిగో సైన్యం రెడీగా ఉంది, ముందర రెడీగా ఉన్నారు, ఇక్కడ దే రెడీ టు ఫైట్. సో మీకు డౌట్ అవసరం లే, పోరాడాలి, కలిసికట్టుగా పోరాడితేనే మన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీలో ఉన్న కొన్ని యాక్ట్లో ఉన్న కొన్ని రూల్స్ సుప్రీంకోర్టు చెల్లదని చాలా స్పష్టంగా చెప్పింది. దాంట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దానిపైన కేసులు పెట్టలేరని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పినా, ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది జీతగాలు ప్రెషర్ వల్ల మా పోలీస్ సోదరులు ఇబ్బంది పెట్టి పడి కేసులు పెడుతున్నారు, ఇది అందరు తెలిసిన విషయమే. సో మీరెవరు వరి అవుతామా, లీగల్గా నేను మీకు, మేమందరం ఉన్నాం, మీటింగ్ అయిన నంబర్ కూడా ఇస్తాను, మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా వీఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ యూ. రెండోది ఫేక్ న్యూస్, ఫేక్ న్యూస్ బాధితుడు నేనే కదా నంబర్ వన్ విక్టిమ్, ఆంధ్ర రాష్ట్రంలో నేనే, ఇంకెవడు లేడు. నాపైన ఎన్ని దుష్ప్రచారాలు చేశారండి, నాపైన ఎన్ని వీడియోలు పెట్టారండి, పేటిఎం బ్యాచ్ ఇప్పుడు కూడా పెడుతున్నారు, ఒక్క పదం అటు ఇటు తూలితే కూడా ఇప్పుడు కూడా పెడతారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రాసిచ్చిన కాగితం సరిగ్గా చదవలేడు, కిందమైన తరబడతాడు, ఏదో మాడేస్తాడు. 17 కోట్ల మెడికల్ కాలేజీలు పెట్టాడంట, 17 కోట్ల మెడికల్ కాలేజీలు పెట్టాడంట. నేను అనుకున్నా అయ్యో పాపం 17 మెడికల్ కాలేజీలు అనుబోయి 17 కోట్ల మెడికల్ కాలేజీలు అన్నాడు. ఆయన అదంటే తప్పు కాదు, నేనంటే తప్పు అంటారు. చూడండి, అంటే ఈ పేటిఎం బ్యాచ్ ఏంటంటే 5 రూపాయలు అకౌంట్లో కొడితే వాళ్ళు కమెంట్లు పెడతారు, ఇంకొక 5 రూపాయలు కొడితే 2 కమెంట్. సో వాళ్ళు ఏంటంటే ఇది ఒక ఫేక్ ప్రచారం చేసేదానికి ఒక సైన్యం తయారు చేసుకున్నారు. ఆ సైన్యాన్ని మేము గుర్తించాం, అకౌంట్స్ అన్ని మేము రిపోర్ట్ చేస్తున్నాం, ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దృష్టికి తీసుకెళ్ళాం. మా ఎంపీలు కూడా కేంద్రంలో పోరాడుతున్నారు, ఐటీ దానికి కూడా ఉన్న సబ్ కమిటీలో మన ఎంపీ కూడా మెంబర్, దాంట్లో అక్కడ కూడా ఈ విషయాలు తీసుకొస్తున్నారు. ఈ ఫేక్ న్యూస్ పైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, ముందు ముందు కూడా పోరాడుతాం, ఎందుకంటే దాంట్లో నెంబర్ వన్ బాధ్యతడు నేనే అందరికన్నా. సో దాన్ని వదిలిపెట్టాను, కానీ ఒక యూట్యూబర్గా మీ పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కూడా భయపడితే ఇంకా సమాజాన్ని ఎవరు కాపాడలేరు. ఈరోజు ఒక స్మార్ట్ ఫోన్, ఒక యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటే మీ వాయిస్ 1 లక్ష కాదు కదా 10 లక్షల మందికి మీరు చెప్పగలుగుతారు. అలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మీలాంటి యూట్యూబర్స్ సమాజంలో ఏదైతే మార్పు మీరు ఆశిస్తున్నారో ఆ మార్పు చూసే వరకు మీరందరూ కూడా కలిసికట్టుగా పోరాడాలి, లేదంటే నిజంగా చెప్తున్నా కదా.